ఇవాళ మదర్స్ డే. భూదేవికి వందనమని చెప్తూ ప్రకృతితో పాటు మనం దూరం చేసుకుంటున్నామే అదే ప్రకృతితో పాటు దగ్గర అవుదామని, ప్రకృతితో సహజీవనం చేద్దామని ఇక్కడ నాకంటూ ఒక ధ్యానం చేయడానికి ఒక స్థానం పెట్టుకోవడానికి వచ్చాను ఇవాళ. సో అది ఇవాళే ఫౌండేషన్. అది చేసి మీ అందరికీ కూడా మీ అందరూ బాగుండాలని, నేను బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రతిరోజు ధ్యానం చేస్తాను. సో ఇది చాలా అవసరం, ఎందుకంటే మనం చాలా దూరం చేసుకుంటున్నాం మీకు తెలుసు. వీటికి ఈ మదర్ నేచర్కి మనం వాల్యూ ఇవ్వకపోతే మనం ఎక్కడికి వెళ్తామో మనకే తెలియదు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కరోనా అనేది వార్నింగ్ మాత్రమే. ఇంకా ముందు ముందుకెళ్తే మనం ఇలాగే ఉంటే, మన బుద్ధులు మారపోతే మనకు బుద్ధి చెప్పడానికి ప్రకృతి ఉంది. చాలా గట్టిగా చెప్తుంది ఈసారి, ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో మీరే ఆలోచించుకోండి. సో అందుకని ఇది చాలా అవసరం కాబట్టి అందరూ చేస్తే బాగుంటుంది. మీతో పాటు నేనున్నాను, నాతో పాటు మీరుండండి. ఇవాళ మదర్స్ డే. భూదేవికి వందనమని చెప్తూ ప్రకృతితో పాటు మనం దూరం చేసుకుంటున్నామే అదే ప్రకృతితో పాటు దగ్గర అవుదామని, ప్రకృతితో సహజీవనం చేద్దామని ఇక్కడ నాకంటూ ఒక ధ్యానం చేయడానికి ఒక స్థానం పెట్టుకోవడానికి వచ్చాను ఇవాళ. సో అది ఇవాళే ఫౌండేషన్. అది చేసి మీ అందరికీ కూడా మీ అందరూ బాగుండాలని, నేను బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రతిరోజు ధ్యానం చేస్తాను. సో ఇది చాలా అవసరం, ఎందుకంటే మనం చాలా దూరం చేసుకుంటున్నాం మీకు తెలుసు. వీటికి ఈ మదర్ నేచర్కి మనం వాల్యూ ఇవ్వకపోతే మనం ఎక్కడికి వెళ్తామో మనకే తెలియదు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కరోనా అనేది వార్నింగ్ మాత్రమే. ఇంకా ముందు ముందుకెళ్తే మనం ఇలాగే ఉంటే, మన బుద్ధులు మారపోతే మనకు బుద్ధి చెప్పడానికి ప్రకృతి ఉంది. చాలా గట్టిగా చెప్తుంది ఈసారి, ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో మీరే ఆలోచించుకోండి. సో అందుకని ఇది చాలా అవసరం కాబట్టి అందరూ చేస్తే బాగుంటుంది. మీతో పాటు నేనున్నాను, నాతో పాటు మీరుండండి. ఇవాళ మదర్స్ డే. భూదేవికి వందనమని చెప్తూ ప్రకృతితో పాటు మనం దూరం చేసుకుంటున్నామే అదే ప్రకృతితో పాటు దగ్గర అవుదామని, ప్రకృతితో సహజీవనం చేద్దామని ఇక్కడ నాకంటూ ఒక ధ్యానం చేయడానికి ఒక స్థానం పెట్టుకోవడానికి వచ్చాను ఇవాళ. సో అది ఇవాళే ఫౌండేషన్. అది చేసి మీ అందరికీ కూడా మీ అందరూ బాగుండాలని, నేను బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రతిరోజు ధ్యానం చేస్తాను. సో ఇది చాలా అవసరం, ఎందుకంటే మనం చాలా దూరం చేసుకుంటున్నాం మీకు తెలుసు. వీటికి ఈ మదర్ నేచర్కి మనం వాల్యూ ఇవ్వకపోతే మనం ఎక్కడికి వెళ్తామో మనకే తెలియదు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కరోనా అనేది వార్నింగ్ మాత్రమే. ఇంకా ముందు ముందుకెళ్తే మనం ఇలాగే ఉంటే, మన బుద్ధులు మారపోతే మనకు బుద్ధి చెప్పడానికి ప్రకృతి ఉంది. చాలా గట్టిగా చెప్తుంది ఈసారి, ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో మీరే ఆలోచించుకోండి. సో అందుకని ఇది చాలా అవసరం కాబట్టి అందరూ చేస్తే బాగుంటుంది. మీతో పాటు నేనున్నాను, నాతో పాటు మీరుండండి.